ప్రార్థన చేయండి. గౌరీ నామదేశ్య భరణి నక్షత్రోద్భవస్య కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి. గౌరీ, హ్యాపీ బర్త్డే టు యూ. నీకు 100 పుట్టినరోజులు రావాలి. ఒక్కో పుట్టినరోజుకి నేను కోవిల్కి రావాలి. ఈరోజు నాకు పుట్టినరోజా, నా భర్తకు చావుబోయే రోజా. ఈ విషయాన్ని అన్నంలో కలిపి ఈరోజే క్లోజ్ చేస్తాను. ఏడుకొండలో అమ్మా, ఇది అయ్యగారి భోజనం, తీసుకెళ్ళి ఆఫీస్ లో అడగనమ్మా. ఓం అద్యమయ పూర్వపేయం గుణ విశేషణభీష్టాయాం శుభతిథో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ శ్రీమతః. శంకరశాస్త్రి గారు, ఈ కలసి తీర్థాన్ని తీసుకువెళ్ళి కృష్ణానదిలో కలపండి. మహాభాగ్యం స్వామి. ఇక మీదటైనా మా అమ్మాయి గౌరీ మాంగళ్య దోషం నివృత్తి అవుతుందా? మా అల్లుడు దీర్ఘాయుష్కుడు. తప్పకుండా, ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కోసం చేసిన సుదర్శన హోమం అండి ఇది. అమ్మా గౌరీ, గుడికెళ్ళి వచ్చాను, ఇదిగోనమ్మా ప్రసాదం. ఆ రోజు అన్నంలో విషయం కలిపితే నా భర్త చావలేదు, ఈ రోజు ఈ లడ్డూల విషయం కలిపి ఆయన్ని చంపేస్తాను. ఒక భర్త తన భార్యక్షేమం కోరి పూజలు చేస్తున్నాడు, ఆ భార్య తన భర్త ప్రాణాన్నే తీయాలని ప్రయత్నిస్తోంది, ఆమె తండ్రి తన అల్లుడు నిండు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని హోమం చేస్తున్నాడు, ఎందుకు ఎందుకు ఎందుకు? ప్రతిదినం జపదాం తవామ్యా.
నో, హాస్టల్లో ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదు, అన్ని ఫుల్. ఒకట్లో తర, రెండులో మాల, మూడులో బాల, నాలుగులో గీత, ఐదులో సీత, ఆరులో గాయత్రి, ఏడులో సావిత్రి, ఎనిమిదిలో రాణి, తొమ్మిదిలో వాణి, పదిలో గంగ, పదకొండులో మంగ, పన్నెండులో జూలి, పదమూడులో గాలి. గాల? అవును, 13వ నెంబర్ రూములో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఇప్పుడు అమ్మాయి దయ్యమై తిరుగుతుంది, ఆ ఆత్మ అత్తె లేకుండా ఆ రూములో ఉంటుంది. సో ఆ రూము ఫుల్. దయచేసి ఎవరి రూములోనైనా మా గౌరిని కొన్నాళ్ల పాటు ఉండనివ్వండమ్మా. ఏడు సార్, మీరు కూడా అర్థం లేకుండా మాట్లాడతారు. మా హాస్టల్లో ఒక రూములో ఒక అమ్మాయి ఉండాలి, ఒక రూములో ఇద్దరు అమ్మాయిలు ఉంటే ఏమేమో జరుగుతాయి. మీరు దయచేసి వెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. ఈ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడే నువ్వు ఉండిపోవచ్చు, కానీ అవకాశమూ లేదు. ఆ కాలేజీలో సీటు దొరికింది, కానీ ఈ హాస్టల్లో ఒక రూమే దొరకలేదు. ఒక పని చేస్తే. ఏమిటమ్మా? 13వ నెంబర్ రూమ్ లో దెయ్యం ఉంది, అందులో ఎవరు ఉండడం లేదని వార్డెన్ చెప్పారుగా, ఆ గదిలోనే నేనుండొచ్చుగా. ఏమిటమ్మా, వేళాకోళంగా ఉందా? ఆ రూమ్ లో దెయ్యం ఉందని చెబుతున్నారు. నీకేమన్నా అయితే నేను భరించలేనమ్మా. చిన్నతనంలో నీ తమ్ముడు సర్వేశ్వర మఠంలో చేరిపోయాడు, నిన్ను దూరం చేసుకుని నేను ఎలా ఉండగలనమ్మా? ఏం నాన్న, మీరే భయపడుతున్నారు. దైవ భక్తున్న వారిని ఏ దుష్టశక్తి చేరదని మీరేగా చెప్పారు. అమ్మవారు తోడున్నప్పుడు ఆ దెయ్యాన్ని భయపడేందుకు నాన్న? ప్లీజ్ ఒప్పుకోండి. ఒప్పుకున్నానని చెప్పండి నాన్న, ఒప్పుకోండి. సరేనమ్మా, నీ ఇష్టం. గౌరీ, ఇదిగోనమ్మా ఈ అమ్మవారి పటాన్ని, త్రిశూలాన్ని తీసుకో, ఇవే నీకు రక్ష. తర్వాత రాత్రిపూట ఒక చెంబులో పసుపు నీళ్లు, నిమ్మకాయలు పక్కనే ఉంచుకో, అవి దయ్యాన్ని శాంతింప చేస్తాయి. అలాగే నాన్న. హలో, నీ ముఖాన్ని ఒకసారి బాగా చూపించమ్మా. ఎందుకు? మొదటిగా చివరిగా ఒక్కసారి నీ మొహాన్ని చూస్తాం. దెయ్యం రూమ్కి వెళ్తున్నావు, రేపు నువ్వు ఉంటావా పోతావో. మీరేం భయపడకండి, నా ఆయుష్ చాలా గట్టిది. ఈ గదిలోనే 3 ఏళ్ళుండి బీకామ్ కంప్లీట్ చేసి వెళ్తాను. ఆగమ్మా, నువ్వెంతో రిక్వెస్ట్ చేస్తే ఈ దెయ్యం రూమ్ తాళం చెవి నీకు ఇచ్చాను. నువ్వు లోపలికి వెళ్లే ముందు ఇందులో ఒక సంతకం చేసి వెళ్ళు. ఏమిటిది? నేను ఎవరు బలవంత అని ఈ రూమ్లోకి రాలేదు, నేనే ఇష్టపడి ఇందులోకి వచ్చాను. నాకేదైనా ఆపదొస్తే నిజంగా వార్డెన్ బాధ్యురాలు కాదు అని రాశాను. ఇందులో సంతకం పెట్టమ్మా. సరే అమ్మయ్యా, ఇప్పుడు వెళ్ళమ్మా. ఈ రోజు అమావాస్య. అమావాస్య అయితే నాకే సరిపోయింది. అమావాస్య రోజు దెయ్యానికి పవర్ ఎక్కువ, ఎందుకని మంచిది, జాగ్రత్తగా ఉండు. Thank you.
సంవత్సరాల దాహంతో తప్పించాను. నా దాహాన్ని తీర్చావు. బ్రతుకున్నప్పుడు నా పేరు ప్రేమ, ఇప్పుడు గాలి, దెయ్యం, మోహిని అన్ని పేర్లు నావే. భయపడద్దు, నేను నిన్నేమి చేయను. నేను నీ పక్కన కూర్చోవచ్చా? ఇన్నాళ్ళు ఈ గదిలో ఒంటరిగా అలమటించాను. ఎవరైనా రాకపోతారా, ఏదైనా మాట్లాడకపోతారా అని ఎదురు చూస్తున్నాను. ప్రాణభీతితో ఒక్కరూ ఈ గదిలోకి రాలేదు. నువ్వొక్కతివే ధైర్యంగా వచ్చావు. నిన్ను చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. అవును, నీ పేరేంటి? గౌరీ. గౌరీ దేవత పేరు. నీ మొహంలో కూడా దైవకళ ఉట్టిపడుతుంది. నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవా? అవును, ఏదైనా మాట్లాడాలి కదా. ఈ రూమ్లో దెయ్యం ఉందని అందరూ అంటున్నారు. దెయ్యం నువ్వేనా? దెయ్యం అంటే భయంకరంగా ఉంటుందని చెప్తారు, కానీ నువ్వు నాలా మామూలు స్త్రీలాగే ఉన్నావే. మామూలుగా దుర్మరణం పొందిన వాళ్లే గాలి తిరుగుతుంటారు. కేరళ ఆశలతో చనిపోవడం వల్ల వాళ్ళకి ప్రపంచం మీద ద్వేషం ఉంటుంది. అందువల్ల చూసే వాళ్ళ కళ్ళకి భయంకరంగా కనిపిస్తారు. నాకెవరి మీద కోపం లేదు, ఒకే ఒక్కడి మీద తప్ప. ఆ ఒక్కడు ఎవరు? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? చెప్తాను, నీతో చెప్తే నాకు కొంచెం శాంతి లభిస్తుంది. 2 సంవత్సరాలకు ముందు ఇదే హాస్టల్ రూమ్లో ఉంటూ చదువుకుంటున్నాను. ఓం చిరంజీవాయన మహా. ఓం చిరంజీవాయన మహా. ఏమిటే ఉన్నట్టుండి చిరంజీవిని తలుచుకుంటున్నావు? నేను ఏ పని చేసినా మెగాస్టార్ చిరంజీవిని తలుచుకునే చేస్తాను. ఏడ్చినట్టుంది. రేపు పెళ్ళయ్యాక నీ ఫస్ట్ నైట్ రోజున ఓం చిరంజీవాయన మహా అంటూ నీ మొగుడు పక్కన పడుకున్నావు అనుకో, మొక్కలు ఎరగతంటాడు. ఏమిటే కింద పెట్టావు? 3 యాసలు వచ్చాయి, వీటిని పెట్టుకొని ఏం చేయాలి? 3 యాసలా? వాటితో పెద్ద లాండ్రీ పెట్టుకో. ప్రేమ, నా బాయ్ ఫ్రెండ్కి లెటర్ రాయాలి, నీ పెన్ ఇవ్వా. అదేమిటి, పెన్ అడిగితే నోటిస్తున్నావు? దీంతో కొత్త పెన్ కొనుక్కో. నా పెన్ నేనెవ్వరికి ఇవ్వను. ఏమిటి ఇది, పెన్ అడిగితే ఇవ్వనంటావు? నువ్వు కూర్చునే కుర్చీలో ఎవరిని కూర్చొని, నువ్వు నీ ఖర్చుఫ్ను కూడా ఎవరిని ముట్టుకొనివ్వవు. నాకు సొంతం అనుకున్న ఏ వస్తువైనా సరే ఎప్పుడు ఎవ్వరికీ వదిలిపెట్టను, అదే నా పాలసీ. నీ పాలసీ బాగానే ఉంది కానీ నీకు రాబోయే మొగుడు రాముడైతే పర్వాలేదు. అలాంటి వాడిని నేను అసలు పెళ్లే చేసుకోను. సపోజ్ నన్ను కట్టుకున్నవాడు మరో స్త్రీని తాకేయడం తెలిస్తే వాణ్ణి చంపి మరీ నేను చచ్చిపోతా. ఏమిటి ప్రేమ, ఏమిటి వేళకోళం? ఏమీ లేదు, ఈ అమ్మాయి గారికి మీసం వచ్చింది ఏమిటా అని చూస్తున్నాను. మీసం మాత్రమే రాలేదు, ఎన్నో సమస్యలు కూడా వచ్చాయి. ఏమిటవి? ఊరు నుంచి మా అమ్మ లెటర్ రాసింది, పెద్ద మహాభారతంలో ఏం పని చేస్తున్నాం, ఎంత జీతం ఇస్తున్నారు, ఎప్పుడు డబ్బు పంపిస్తామని. ఈ రోజుల్లో పిల్ల దొరకడం సులభం కానీ జాబ్ దొరకడం కష్టమని మా అమ్మకి తెలియదు. రవి చిట్టి, ఇప్పుడు ఏమైందని చూడు, మా డాడీ బిజినెస్ మన మీద రేపు ఊరు వస్తున్నారు, గెస్ట్ హౌస్ లో దిగుతారు, ఆయనతో చెప్పి నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, సరేనా? పని పాట లేకుండా తిరిగి రవి అనే ఒకని నువ్వు లవ్ చేస్తున్నావు అంతేనా? పని లేకపోతే డాడీ బాగా చదివాడు. మీరనుకుంటే రేపే ఆయన్ని మన కంపెనీకి మేనేజర్ని చేయొచ్చు, ఇంకొంచెం పెద్ద మనసు పెడితే ప్రొప్రైటర్గా కూడా చేయొచ్చు. వెరీ గుడ్. శ్రీమంతుడైన తండ్రి దగ్గర తన బిడ్డలు చెప్పే అదే డైలాగ్ నువ్వు చెప్పావు. ఎనీవే, ఆ రవిని పెళ్లి చేసుకోవాలని నువ్వు డిసైడ్ చేస్తున్నావు కదూ? ష్యూర్ డాడీ, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆ రవిని వచ్చి నాతో మాట్లాడమని చెప్పు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి అయ్యారు, కాఫీ ఎట్టా ఉంది? కీలా ఉంది. ఆ రవి నే చెప్పినట్టు వింటే బ్రతికిపోతాడు, కాదంటే దేవుడు ప్రసాదం అని చెప్పి ఈ విషపులడ్డు ఇచ్చి అడ్డు తొలగిస్తాను. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ రవి. ఓ, నువ్వేనా రవి? ఐ సీ, కమ్ విత్ మీ.
సిగరెట్? నో సార్. అలవాట్లేదా? శ్రీమంతుల పిల్లలు లవ్ చేస్తున్నావు, సిగరెట్స్, డ్రింక్స్, రేసెస్ అన్ని అలవాటు చేసుకోవాలి, అప్పుడే హోదా పెరుగుతుంది. సరే, ఏం పని చేస్తున్నావు? ఏ పని లేదు సార్. ఓహో, పని పాట లేదు, లవ్ అన్నా చేద్దామని మామయ్యని ప్రేమిస్తున్నావా? ఒక మగాడికి గౌరవం ప్రేమ కాదు, ఉద్యోగం. దట్స్ మై పాలసీ. నా పాలసీ అదే సార్, నాకు అమ్మాయి దొరికింది కానీ పని దొరకలేదు. ఓకే, లివ్ ఇట్. అసలు పాయింట్కి వస్తాం. మా అమ్మాయి ఓ కోటీశ్వరి అని నువ్వు ప్రేమిస్తున్నావంటే నేను నా నిర్ణయాన్ని చెప్తాను విను. కట్టిన చీరతోనే ఆమెను నీతో పంపిస్తాను. నా ఆస్తిలో చిల్లి కవ్వకూడదు నేను. బట్ నువ్వు ప్రేమను మర్చిపోయి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతానంటే నువ్వు ఊహించినంత పెద్ద ఉద్యోగం నీకోసం రెడీగా ఉంది. జీవితం అంతా నిన్ను సంతోషపెట్టే ఉద్యోగం కావాలనుకుంటే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. లేదు, కేవలం ప్రేమే ముఖ్యం అనుకుంటే, కష్టాలు కావాలనుకుంటే ఈ ప్రేమ ఫోటోని తీసుకో. ఇంతవరకు పడ్డ కష్టాలు చాలు సార్. నా జీవితాశయం పెద్ద ఆఫీసర్ కావాలనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. దేశపు లడ్డూతో అవసరం లేకుండా పోయింది. ఇక్కడ లడ్డూది రై రంగా. ఏంటయ్యా ఇక్కడ లడ్డం అయింది? తెలియదయ్యా. ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ప్రేమ గారు వచ్చారయ్యా. ప్రేమ? ఏది, ఎక్కడుంది? బాధపడుతూ వెళ్ళారయ్యా. ప్రేమ? ప్రేమ అమ్మా, ఈ లడ్డు ఎదుగుతున్నావమ్మా. నువ్వు లడ్డు నా మాత్రమే విషం పెట్టలేదు నాన్నా, మనసులో కూడా విషం పెట్టావు. నువ్వు పెట్టిన విషం కూతుర్ని చంపబోతు. ప్రేమ, నేను చదవడం నేను బతికించుకుంటానమ్మా. అది అది సాధ్యం కాదు నాన్నా. ఇంకా నేను బ్రతకను, బ్రతకూడదు కూడా. ఇక నా ప్రాణం కాపాడ్డా నీ వల్ల కాదు డాడీ. కానీ కానీ ఏ రోజు రవి మీద పగ తీర్చుకుంటాను, ఆ రోజే నా నా ఆత్మకు శాంతి. అమ్మా ప్రేమ. దుర్మార్గుడు ఎంత ద్రోహం చేశాడు, వాణ్ణి ఊరికి వదలకూడదు. అవును, వాణ్ణి వెతకాలి, నా చేతులతోనే చంపాలి. వాడు దెయ్యం కావాలి, అప్పుడే వాడు నాతో వస్తాడు. నువ్వు దిగులు పడద్దు, వాణ్ణి నేను కలవడం అంటూ జరిగితే వాణ్ణి నేనే చంపుతాను, నీతో కలుపుతాను. పర్వాలేదే, ఒక్కరోజు పరిచయానికే నా కోసం ఓ ప్రాణాన్ని కూడా తీస్తానంటున్నావే. అదేంటో, నిన్ను చూస్తుంటే ఏదో తెలియని అభిమానం. అలాగా, సరే సరే, నా కథ చెప్పి నీ చదువు చెడగొట్టాను. నేను వస్తాను, మళ్ళీ అప్పుడప్పుడు వస్తాను, నీతో మాట్లాడతాను, అప్పుడే నాకు మనశ్శాంతి. Sir Benanji speaking. I'm Ranjan, Manoranjan. Welcome, welcome. Mr. Benanji, my appointment order kavali. Nenu ventane meeku kalusukovali. One minute.
ఈరోజు ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చాం? షో మీ. జాన్, మిస్టర్ రంజన్, ఈరోజు నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది, మరో రోజు మీట్ అవుతాం. ఏమిటండి ఈ మాయలని? ఆయన వెల్కమ్ మిస్టర్ జాన్. మిస్టర్ బెనర్జీ, ఎక్కడున్నారు మీరు? ఒక్కసారి కనిపిస్తండి. మిస్టర్ జాన్, నువ్వు ఆశించినట్టే నీ ముందు అపీర్ అయ్యాను. ఓకే, మీ మ్యాజిక్ గురించి గొప్పగా విన్నాను, కానీ ఇప్పుడే చూస్తున్నాను, రియలీ యు ఆర్ గ్రేట్. నువ్వు పొగడ్డానికి ఇదేం పెద్ద విషయం కాదు, జస్ట్ కనుకట్టు విచ్చే. అవును, ఏం పని మీద నా దగ్గరకు వచ్చారు? చచ్చిపోయిన వారు ఆత్మలను రప్పించి మాట్లాడటంలో మీరు ఎక్స్పర్ట్ అని విన్నాం. కొన్నాళ్ల క్రితం మా అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయింది, మీరు మా అమ్మాయిని చూపిస్తారని ఆశతో వచ్చాం. ఐ సీ, అన్నట్టు మీ అమ్మాయి పేరు రాణి. రాణి, రాణిని మీరు చూడాలి. మేడం, వాట్ మేడం? నాకు ఒక రోజు లీవ్ కావాలి. ఫస్ట్ యూ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏమిటి పిలిచావు? ఎందుకు పిలిచావు? ఏం కావాలని పిలిచావు? నాకు ఒక రోజు లీవ్ కావాలి, ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగాలేదా? తలనొప్పా, జ్వరమా, పైచ్యమా, విరోచనాలా, వాంతులా? వాంతులే మేడం. వాంతులా? పోయింది పోయింది, ఈ వాడిని పరువే పోయింది. పాపిస్టుదానా? వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు, అందులోనే వాంతులా. చెప్పు, నీ వాంతులకు కారకుడు ఎవరు? ఊరుకోండి మేడం, ఇవి సాధారణ వాంతులే. సాధారణ వాంతులేనా? నేను గర్భం వరకు ఉంచాను. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? మందులేమని తీసుకున్నావా? తీసుకున్నాను మేడం, వాంతులు తగ్గిపోయాయి, కానీ కొంచెం తలనొప్పి. ఓ, అప్పుడు నీకు రెస్ట్ కావాలి. ఓకే, నీకు లీవ్ శాంక్షన్. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. అభిమానమా? నేను బ్రతుకున్నప్పుడు దేవుడు నాకు చెల్లెల్ని ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చాడు. నిన్ను నా తోబుట్టులా చూసుకుంటాను. గౌరీ, టెలిగ్రామ్ ఎక్కడి నుంచి వచ్చింది? వెంటనే రమ్మని మా నాన్న టెలిగ్రామ్ ఇచ్చారు. అయ్యో, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదేమో, నువ్వు వెంటనే బయలుదేరు. వింటనే పిల్ల, ఏమి నాన్న మీరు చెప్పేది? ఏం చేయనమ్మా, నిన్ను అడగకుండా నీ పెళ్లి నిశ్చయం చేయడం నా తప్పే, కానీ నీ మేనత్తు నీ పెళ్లి వెంటనే జరగాలన్నదే, అందుకేనమ్మా. నేను బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలని మీరేగా నన్ను కాలేజీలో చేర్చారు, ఇప్పుడే నాకు పెళ్లి ఉంటే ఎలా? చూడమ్మా, మనం అనుకున్నవన్నీ జరుగుతాయా? నీకు పెళ్లి ఘడియలు వచ్చాయి, భగవంతుని సంకల్పాన్ని మార్చడం మన కడవా అమ్మా. నాకు పెళ్లి ఇష్టం లేదు. గౌరీ, అంత మాట అనకమ్మా, మీ బావ ఓ మంచి కంపెనీలో పెద్ద ఆఫీసర్, ఎంతో మంచివాడమ్మా. నా మాట వినమ్మా, ఇంత మంచి సంబంధం రావడం నీ అదృష్టం అమ్మా. చదువుదే ఉంది తల్లి, జీవితం సుఖమయం కావాలి. కానీ ఏమంటావు? గౌరికి పెళ్ళట, ఇన్విటేషన్ పంపింది. ఏ నీలా మాల ఇలా రండి. ఏమిటి ఇన్విటేషన్? గౌరికి పెళ్ళట, ఇన్విటేషన్స్ పంపింది. ఏ, ప్రేమ రూమ్ నెంబర్ 13 కదూ, ఆ దెయ్యాన్ని కూడా పంపిందా? అదంతా నాకెందుకు, రూమ్ లో వేసేస్తాను. Thank you.
గౌరీ నన్ను మర్చిపోకుండా ఇన్విటేషన్ పంపింది. ఆమె ఎప్పుడూ దీర్ఘ సుమంగళిగా ఉండాలి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నారా, నువ్వు మాట్లాడటం లేదా? నేనంటే ఇష్టం లేదా? మీరంటే ఇష్టమే, కానీ పెళ్ళే ఇష్టం లేదు. మా ఊళ్ళో కాలేజ్ చదివిన పిల్లను నేను ఒక్కదాన్నే, కనీసం డిగ్రీ అయినా తీసుకోలేదని. మనం అనుకున్నదంతా జరిగితే విధి నీళ్ళకి అర్థమే లేదు. ఇలా చూడు, ఓ చిన్న ఉద్యోగం కోసం నేను ఎంత ట్రై చేశానో నీకు తెలుసా? అనుకోకుండా 5,000 జీతంతో ఓ ఆఫీసర్ ఉద్యోగమే దొరికింది. అలాగా? అదెలాగండి? నది మూలం ఋషి మూలం లాంటిది నా ఉద్యోగ రహస్యం. Glad to meet you. ఒరే ఫూల్, వచ్చిన వాళ్ళ కాఫీ ఇవ్వడం బ్లడ్ ఇండియన్ స్టైల్, మంది ఫారిన్ స్టైల్. హ్యావ్ యువర్ చైర్ బేర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మిస్టర్ రంజన్, ఏదో సీక్రెట్ అని చెప్పావు, ఏమిటా విషయం? వాట్ మిస్టర్ రంజన్ సీక్రెట్ అని చెప్పి పిల్ల ఫోటో ఇచ్చావు? ఎస్, ఈ ఫోటోలో ఉన్నది ప్రేమ, మా అక్క బిడ్డ. అక్క బిడ్డ అందంగా ఉంది. ప్రయోజనం లేదు, ఆమె చనిపోయింది. బిడ్డ పోయిన దిగులతో మా మామ ఆస్తి అంతా దానధర్మాలు చేశాడు. మూర్ఖుడు. మిస్టర్ బెనర్జీ, మా అక్క ప్రేమ దగ్గర పారంపర్యంగా ఉన్న నగల్ని వజ్రాల్ని భర్తకు తెలియకుండా దాచిపెట్టింది. ప్రేమ ఆ నగల్ని వజ్రాల్ని ఎవరికీ తెలియని ఓ స్థలంలో పాతిపెట్టింది. అవి ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. ప్రేమ ప్రేతాత్మను మీరు రప్పించారంటే ఆ వజ్రాలు నగలున్న స్థలాన్ని మనం ఎలాగైనా తెలుసుకోవచ్చు. అందుకు మీరు హెల్ప్ చేయాలి. అలా చేస్తే 50-50. ఓ వెరీ నైస్ డీల్ రంజన్. వచ్చే అమావాస్యకు ప్రేమ ప్రేతాత్మను ఇక్కడికి రప్పిస్తాను, వజ్రాలుండే స్థలాన్ని చెప్పిస్తాను. ఏమైంది? నా కోడలి పిల్ల మామిడికాయ తింటోందిరా. దీనికా ఇంతకా చేకలేసింది. నేనేమిటో ఏమైందో అని సగం చెవిలో పరిగిపోచాను. తెగి రక్తం కూడా వస్తుంటుడు. త్వర పిచ్చిమోహన్, రక్తం వస్తున్నాడు రక్తం. త్వరలో నాకు మనవడు వస్తున్నాడు రా. అలాగే. ఒరే 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 మొరటి సన్నాసి, ఆపరా. రంగులు రాట్టంలా దానలా తిప్పితే నా మనవడికి తల తిరుగుతుంది. అవునవును. గౌరీ గౌరీ, నీ దగ్గర 10,000 ఉందా? ఎందుకండి? నేను తండ్రిని కాబోతున్నానని ఆంధ్రజ్యోతిలో ప్రకటన ఇవ్వాలి. ఆంధ్రజ్యోతికి మంచి ఆదాయమే. మిస్టర్ బెనర్జీ, ఇవాళ ప్రేమ ఆత్మ తప్పిస్తానన్న రోజు, అమావాస్య. డోంట్ వరీ రంజన్, నేను చెప్పినట్టు ఆత్మ వస్తుంది, మన చేతికి వజ్రాలు వస్తాయి. నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించా? చనిపోయిన నీకెందుకు వజ్రాలు నగ? వాటిని ఎక్కడ పెట్టావో చెప్పు, నేను వదిలేస్తాను. అవి చెందవలసింది మంచి వాళ్ళకి, కానీ మీ వంటి దుష్టులకు కాదు. నా మంత్రశక్తి గురించి నీకు తెలియదు, మర్యాదగా చెప్పు. మంత్రశక్తి? మూర్ఖుడా, నా శక్తి ఏమిటో నీకు తెలియదు. ఇప్పుడు చూడు.
చనిపోయినది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. పగబట్టిన ప్రేతాత్మకు 10 రెట్లు శక్తి ఎక్కువగా ఉంటుందంట. ఇది ఎవరినో పగబట్టి మిడిచిపడుతోంది. దీన్ని నేను వేరే విధంగా డీల్ చేస్తాను. తల్లి గౌరమ్మ, నా బిడ్డ గౌరికి ప్రసవం దగ్గర పడింది. సుఖంగా ప్రసవించేలా, తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా నువ్వే కరుణించాలి. అమ్మా, మా గౌరిని ఎలాగైనా కాపాడండి. ఇక మీ భార్య నా దేవుడే కాపాడాలి. స్వామి, జానకి, ఆ గౌరమ్మను ప్రార్థించి ఈ విభూతి గౌరునిదుట పూయమ్మ. ఆ దైవ బలమే మన గౌరుని కాపాడుతుంది. చాలా సంతోషం అమ్మా. శివా, శివా, నిన్ను చూసి ఎన్నేళ్ళైంది బాబు. ఎలా ఉన్నావయ్యా? బాగున్నావా? నువ్వు వచ్చిన వేళా విశేషం వల్ల గౌరి సుఖంగా ప్రసవించిందయ్యా. శుభం జరిగింది. బిడ్డ పుట్టింది కూడా శుభగడిలోనే. అమ్మా, ఇక అన్ని శుభాలే. మీకు అన్ని శుభాలా? అది నిర్ణయించవలసింది మీరు కాదు, ఆ దైవం. అనుకున్నవన్నీ జీవితంలో నెరవేరితే ఇక అవిధికి పనీ లేదు. జననం, శ్రీకారం, మరణం, సమాప్తం, వీటి మధ్యలో ఎన్ని ఆశ్చర్యార్థకాలు, ఎన్ని ప్రశ్నార్థకాలు. శివా, మీ చిన్నతనంలో అమ్మ అనగానే ఆ అంబిక అనుగ్రహం నీకు కలిగింది. వేదాలు, శాస్త్రాలు చదవడం కోసం ఆ సర్వేశ్వర మఠంలో చేరావు. 5 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చావు. ఈ కన్న తండ్రికి ఏం తెచ్చావు నాయన? ముడుపు చూస్తాడు తండ్రి, కడుపు చూస్తుంది కన్న తల్లి. ప్రాణమిస్తాడు మిత్రుడు, ప్రాణాన్నే తీస్తుంది భార్య. శివా, నువ్వు తండ్రిని గురించి చెప్పింది, తల్లిని గురించి చెప్పింది, స్నేహితుల గురించి చెప్పింది నిజం కావచ్చు, కానీ హత్య చేస్తుంది భార్య అని చెప్పేవే అది మాత్రం నిజం కాదు. అది తప్పే కావాలి. దాని నుండి మీరు తప్పించుకోవాలి, అదే నా ఆశ. కానీ విధి వేరు విధంగా ఉంది. నేనిప్పుడు వెళ్తున్నాను, రావాల్సిన సమయానికి వస్తాను. శివా,
నువ్వు చెప్పేది నిజం. హత్య కూడా చేస్తుంది భార్య, మీ భార్య. నన్ను నమ్మి ఆ అవతారం గాడు ఈ మేక నుంచి వెళ్ళాడు కదూ, వాడికి ఇది దక్కకుండా చేయాలి. నన్ను నమ్మి ఆ సుబ్బులు దాని సైకిల్ నాకు ఇచ్చింది, ఈ సైకిల్ నొక్కేసి దానికి చెక్కకుండా చేయాలా సుబ్బులు? నువ్వు ఇక్కడున్నావా సుబ్బులు? సుబ్బులు ఎందుకయ్యా ఏడుస్తున్నావు? అదిగా సుబ్బులు, నీ సైకిల్ నాకు ఇచ్చావా, నేను సంతకెళ్ళి వస్తానా? వస్తా ఉంటే దారిలో పెద్ద వర్షం, ఆ వర్షానికి నీ సైకిల్ తడిసి కరిగిపోయి కనపడకుండా పోయింది సుబ్బులు. పోతే పోయింది లేవయ్యా, యాదవ సైకిల్ వర్షం వచ్చినప్పుడే అనుకున్నాను అది కరిగిపోతుందని. అనుకున్నావా? సరే కాని సుబ్బులు, నా మేక నీకు ఇచ్చాను కదా, నా మేక నాకు ఇచ్చే, నాకు అర్జెంట్ పని ఇంటికి. అది ఎందుకయ్యా అడుగుతావు? నీ మేకతో నేను నడుచుకుంటూ వస్తున్నానా? పక్కన ఒక బురద గుంటా, అందులో మేక పడిపోయింది. బురదైంది కదా అని సబ్బుతో రుద్దుతూ ఉన్నాను, రుద్దుతా ఉంటే కరిగిపోయి కనపడలేదయ్యా. కాకమ్మ కథలు చెప్తున్నావా? ఏంటేంటమ్మా, మేకకు సబ్బు పెట్టి రుద్దుతా ఉంటే కరిగి కనపడకుండా పోయిందా? ఏ వర్షం వస్తే సైకిల్ కరిగిపోగాలేంది, సబ్బు పెట్టి రుద్దితే మేక కరిగిపోదా? ఇక్కడకొచ్చావా? నేనే కేట్ అనుకుంటే నాకంటే కేట్లాగా ఉన్నావే నువ్వు. చూడమ్మా, ఇప్పటి నుంచి మనం వేరు వేరు ఉంటానికి వీల్లేదు. మన ఇద్దరం బిజినెస్ పార్ట్నర్స్ అయిపోయి చిన్న చిన్న చీటింగ్లు వదిలేసి పెద్ద పెద్ద చీటింగ్లు చేద్దాం. పెద్ద పెద్ద చీటింగ్లా? ఎక్కడ? శ్రీనివాస ఫర్నిచర్ మార్ట్. అయ్యగారు చాలా కోపంగా ఉన్నారు, ఆఫీస్ లో గొడవ జరిగిందా? అదేం లేదు, ఉన్నట్టుండి నన్ను గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. గుంటూరా? నేను కాలేజీలో చదివింది అక్కడే, ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకో గుంటూరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు గౌరీ. ఎప్పుడు గుంటూరు అని చెప్పినా ఎంతో టెన్షన్ అయిపోతారు, ఎందుకండి? అది మరేం లేదమ్మా, వాడు చదువు అయిపోగానే ఉద్యోగం కోసం ఆ ఊరెళ్ళి చాలా కష్టపడ్డాడు, అందుకే ఆ ఊరంటే వాడికి ఇష్టం లేదు. చూడండి, ఏ ఊళ్ళో మీరు పని లేకుండా కష్టపడ్డారో ఆ ఊరికి పెద్ద ఆఫీసర్గా వెళ్తున్నారు, అది మీ గొప్పే కదండి. గొప్పేననుకో, కానీ ఆఫీస్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ ఓకే అని చెప్పండి ప్లీజ్, నా కోసం. సరే. గుంటూరు వచ్చినప్పటి నుంచి అది మిమ్మల్ని అసలు వదిలిపెట్టడం లేదు, పాప దగ్గర భలే చిక్కుపోయారు. ఒక పాప దగ్గరేనా, గుంటూరులో ఇంకెవరి దగ్గర చిక్కుంటాను? పాప నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, అమ్మ దగ్గర అలా చేయకూడదు. ఏమండి, కాలేజ్ హాస్టల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళి చూసేస్తానండి. హాస్టల్గా? అందుకే నేను గుంటూరుకు రానని చెప్పాను. అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అంటావు, పాపను చూసుకుంటూ ఇంట్లోనే ఉండు. సరే, మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళాలండి. నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి వెళ్ళండి, మీరు ఆఫీస్ నుంచి వచ్చేలోపు నేను హాస్టల్కి వెళ్ళొస్తాను. అత్తయ్య అత్తయ్య. ఏమిటమ్మా? మీరు పాపను చూస్తూ ఉండండి, నేను గుడికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. గట్టిగా నలిపేస్తున్నాను, ఇది చూడగానే నన్ను నేనే మర్చిపోయాను. అవును, ఎలాగున్నావు? బాగున్నాను. నీ భర్తను తీసుకురాకూడదు, మీ ఇద్దరిని కలిపి ఆశీర్వదించదనిగా. వారికేదో అర్జెంట్ పని ఉండి రాలేకపోయారు, అందుకే నేనే వచ్చాను. అలాగా, చాలా సంతోషం. ఏ మాలా బాలా లీలా షీలా రండి. మేడం, నేనే వెళ్ళి అందరినీ చూస్తాను, ముఖ్యంగా ఒకరిని చూడాలి. సరే వెళ్ళమ్మా. అలాగే. ప్రేమ, నిన్ను చూసి చాలా రోజులైంది, బాగున్నావా? ఎక్కడున్న వస్తువులు అక్కడే ఉన్నాయి, నీ వెళ్ళిపోయిన తర్వాత ఈ రూమ్లోకి ఎవరు రాలేదా? తేరుతో పోయింది తిరునాల, తల్లితో పోయింది సంతోషం, నీతోనే పోయింది ఈ రూముకున్న అలంకారం,
దిగులు పడక ప్రేమ, ఇకపై మనం రోజు కలుసుకోవచ్చు. మా శ్రీవారికి ఈ ఊరికే ట్రాన్స్ఫర్ అయింది. అలాగా, చాలా సంతోషం. రా, వచ్చి కూర్చు. గౌరీ, ఈ ఊళ్ళో ఎక్కడున్నావు? గాంధీనగర్ కాలనీలో 5వ నెంబర్ ఇంట్లో ఉంటున్నావు. ఎక్కడుంటే ఏ, ఎప్పుడు నీ జ్ఞాపకాలే. ఈ జీవితం ఇలా అయిపోయిందే అని. ఏం చేయను, వంచన నాకు విమానంలా వస్తుంది, ఆనందం నాకు ఎద్దుల బండిలా వస్తుంది. ఎప్పుడు వాడి మీద పగ తీర్చుకుంటానో ఆ రోజే నాకు ఆత్మశాంతి కలుగుతుంది. అవును, మీ ఆయన నీలాగే బాగా అందంగా ఉంటాడా? ఎర్రగా ఉంటాడా? బాగా ఎత్తుగా ఉంటాడా? మీ ఆయన పేరేమిటి? ఊనా? ఇద్దరిని చెట్టగా చూస్తే నువ్వే అసహ్యపడతావు. అయితే మీ ఆయన్ని నేను తప్పకుండా చూడాల్సిందే. అంతే కదా, ఈసారి వచ్చేటప్పుడు ఆయన్ని తీసుకొస్తాను. వద్దొద్దు, నన్ను చూస్తే మీ ఆయన షాక్ తింటాడు. నీకు నేను ఫ్రెండ్ని, మిగతా వాళ్ళకి దెయ్యాన్ని. అది సరే, మొగుణ్ణి గురించి చెప్పావు, బిడ్డని గురించి చెప్పలేదే. ఇప్పటికీ ఒక్క కూతురే, పేరంటే నీ గుర్తుగా నీ పేరే పెట్టాను. సరే సరే, నాకు టైం అవుతుంది, ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి నేను ఇంటికి వెళ్ళాలి. వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉండు. తప్పకుండా. అరే, ఇది నా రవి ఫోటో. ఇందులో ఎందుకుంది? గౌరీని కలిస్తే అతని ఆచూకీ తెలుస్తుంది, ఆమె తప్పకుండా నాకు సాయం చేస్తుంది. బంగారు తల్లి మందార మల్లి, ప్రాణం నీవే, బంధం నీవే. బంగారు తల్లి మందార మల్లి, ప్రాణం నీవే, ప్రాణబంధం నీవే. పూల ఉయ్యాల వేళల్లో బాల కయ్యానికొస్తా వేళ, పూల ఉయ్యాల వేళల్లో బాల కయ్యానికొస్తా వేళ.
త్రిజన్మేలే మాంగళ్య బంధాలు మనకొక్కటే తింగైనా ఎగ్గైనా త్రీరత్తులే తగ్గాలి ఓయమ్మ నీ మత్తులే మాట్లాడాలి. సరే హల్లకు వెళ్దారా. నా చావుకు కారకుడైన వాణ్ణి, ఇంతవరకు నేను వెతికే ఆ కిరాతకుణ్ణి నీ కళ్ళారా చూశాను. అలాగా నిన్ను మోసం చేసినాడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. మంచి వాళ్ళ నటిస్తూ నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు ఎవరి గురించి చెప్తున్నా? అర్థం కాలేదా? నా ప్రియుడే నీ మొగుడు, నాకు చేయిచ్చిన వాడే నీ చేయి పట్టుకున్నాడు, నన్ను చంపిన వాడే నీతో కాపురం చేస్తున్నాడు. నిన్ను మోసం చేసింది నిజంగా నా భర్త కాడు. నువ్వు తొందరపడి ఆయన అపార్థం చేసుకోవద్దు. నేను ప్రేమించేటప్పుడు తొందరపడ్డాను, కానీ ఇప్పుడు కాదు. నన్ను మోసం చేసింది నీ భర్తే, అందులో ఏ సందేహం లేదు. అందుకు తగిన శిక్ష చావే, ఇందులో ఏ మార్పు లేదు. అలాగే అనుకో, ఒకరిని ప్రేమించి మరో శ్రేణి పెళ్లాడే మగాళ్ళని చంపాలనుకుంటే ఈ ప్రపంచంలో 190 మగాళ్ళు ప్రాణాలతో మిగలేరు తెలుసా? మొన్న నా కథ విన్నప్పుడు వాణ్ణి నీ చేతనే చంపి నాతో కలుపుతానన్నావు. ఆ తీర్పు ఇప్పుడేమైంది? హైకోర్టులో వాదించే చట్టం, సుప్రీంకోర్టులో వాదించే చట్టం ఒక్కటే, కానీ తీర్పు మారుతుంది కదా. పరిస్థితుల కారణంగా ఆయన అలా చేసుంటారు, అందుకని నా భర్తను చంపేస్తావా, నా మాంగల్యాన్ని తెచ్చేస్తావా? అది నా ప్రాణం ఉండగా జరగదు. నన్ను అడ్డుకోవడం ఏ శక్తి వల్ల కాదు, భర్త కోసం యముడితోనే పోరాడి చేయించింది సావిత్రి తెలుసా? ఆమె భర్త సత్యవంతుడు, మరి నీ భర్త సత్యహంతకుడు. యముడితోనే కాదు, నువ్వెవరితో పోరాడినా నీ భర్తను కాపాడుకోలేవు. నువ్వు ఆడదానివైతే పర్వాలేదు, కరుణిస్తావని ఆశించొచ్చు. నువ్వు ఒక్కసారి దయ్యానివే, ఏమైనా నేను నమ్మే దైవం నీ నుండి నా భర్తను తప్పక రక్షిస్తుంది. అది చూస్తాను, నీ చేతే నీ భర్త అంతం చేయిస్తాను. నాతోనే ఇప్పుడే నీ శరీరంలో చేరిపోతాను, నిన్ను నా ఇష్టం వచ్చినట్టు ఆడిస్తాను, నీ రూపంతోనే నీ భర్త అంతం చేయిస్తాను. ఓం జయత్వం దేవి చాముండి, జయ భూతాపహారిణి, జయ సర్వగతే దేవి, నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే.
ఏమైందమ్మా గౌరీ? రోజు తనే పూజ చేస్తుందిరా, ఇవాడు తన లేవడం లేట్ అయిందని నేనే పూజ చేసి హారతి తెచ్చారా, చూసి భయంతో పడిపోయిందిరా. అలాగా గౌరీ, ఏమైంది గౌరీ? ఏం లేదు, రాత్రి సరిగ్గా నిద్రపోలేదంతే. రవీనిక ప్రాణాలతో విడిచిపెట్టకూడదు, ఈరోజు ఎలాగైనా సరే చంపాలి. అంతవరకు నాకు ఈరోజు నాకు పుట్టినరోజు, నా భర్తకు చావుబోయే రోజు. ఈ విషయాన్ని అన్నంలో కలిపి ఈరోజు క్లోజ్ చేస్తాను. ఏమిటెలా నిర్ఘాంతపోయావు? నేనొస్తానని నువ్వు ఎదురు చూడలేదు కదా. నువ్వు చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయావుగా, కానీ ఇప్పుడు వెళ్ళగొట్టాలనే వచ్చాను. ఎక్కడెక్కడ అధర్మం జరుగుతుందో అక్కడ అవతరిస్తానని ఆ భగవంతుడు చెప్పాడు, అది ఈ భక్తుడికి వర్తిస్తుంది. నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఏ అధర్మం జరగలేదే. కళ్ళకు తెలియనిది గాలి మాత్రమే కాదు, ఆ గాలిలో కలిసుండే ప్రేతాత్మ కూడా. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. అతి త్వరలోనే అర్థం ఎలా చేస్తాను. సరే సరే, నువ్వు అడ్డలే, ఏడు కొండలు వెళ్ళనివ్వు. ఆకలిక్కడ, అన్నం అక్కడ, వదిలేది ఎక్కడ. నీకు విందు భోజనమే చేసి పెడతా, ఆయన ఆకలితో ఉంటారు. ముందు అతిథి ఆకలి, తరువాతే నీ భర్త ఆకలి, అర్థమైందా? ఏడు కొండలు, దాన్ని లైవ్. మీ అయ్యగారికి వేరే భోజనం తీసుకువెళ్ళు. నారాయణుడి పానుపైన ఆదిశేష క్షేమమా? అరే, సర్వేశ్వరుడి కంఠాభరణమైన సర్పరాజ ఎలా ఉన్నా? ఆహా, నవగ్రహ దేవికి గుడుగైన నాగమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఓహో, విఘ్నేశ్వరుడి బొచ్చకు అలంకారంగా ఉన్న నాగేశ్వర, ఇక్కడేమిటి నీ ఆటలు? నాకు, విషన్ నీకు, నీలాంబిక శరణం శరణం. విందు నాకు, విషన్ నీకు, నీలాంబిక
శివ, ఎప్పుడొచ్చావు? రావాల్సిన సమయానికి వచ్చాను. వంచేశావా? ఓ, ఏం తిన్నా? విషం. విషమా? ఏ, ఆ ఆదిశంకరుడే విషం తిన్నాడు. ఈ వేదపాలకుడు తినకూడదా? శివ, నీ వేదాంతం నాకు అర్థం కాదయ్యా. నువ్వు ఇంతకుముందు మా ఇంటికి రానేలేదు, హఠాత్తుగా ఇప్పుడొచ్చా. కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? వ్యాధి ఏమిటని రోగికి తెలియని అవసరం లేదు, వైద్యుడికి తెలిస్తే చాలు. దీర్ఘాయుష్మాన్ భవ. రండి సార్. ఏం కావాలి సార్? అప్పు కావాలి. మంచి ఖరీదైన బీరువ కావాలి. సరుకు చూసి తెలుసు. అలాగే సార్, రండి. కమాన్ రండి అమ్మా, రండి. ఇది బాగాలేదు. శుభ్రు, ఇది నాకు నచ్చింది. చూడు, నేను ఈ బీరువాలు దాక్కుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో. షాప్ ముయ్యగానే షాపులో ఉన్న విలువైన వస్తువులు అన్నీ ఈ బీరువాలకు చేరుస్తాను. పొద్దునే వచ్చి 1000 రూపాయలు తక్కువకుంటే ఇదే బీరువాను కొనేసేయి. ఇంటికి వెళ్ళి చేరిస్తే బీరువాల నేనుంటాను, నాతో పాటు 50 రూపాయలు సరుకుంటుంది. ఏ అవతారం, మా అక్కను మోసం చేస్తావా? నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీతో స్నేహంగా నటించాను. తిండి తిప్పలు లేకుండా 10 రోజులు నిన్ను ఇక్కడే ఉండేలా చేస్తాను, చూడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆగండి, మీ కొట్లో కొన్న ఒక ఫ్యాన్ మనిషి మీద పడి ప్రాణాలు పోయాయి. అంతేకాకుండా పని వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు. అందువల్ల స్ట్రైక్ స్ట్రైక్ స్ట్రైక్. స్ట్రైకా? అయితే షాప్ తెరవరు. షాప్ తెరవకపోతే 1కి 2కి బందేనే. ఇప్పుడు ఎలాగా? అయ్య బాబాయ్, రాత్రి నుంచి అన్నం కూడా లేదు, ఆకలిగా ఉంది. ఉషా సుబ్బులు ఎంత పని చేసావు కదే. అయ్య బాబాయ్, ఇప్పుడు ఎలాగా? ఓరే దేవుడు, ఎరక్కపోయి ఎరక్కపోయి తండ్రి. ఇప్పుడేం చేయాలి? ఎలాగా ఎలా బయటికి వెళ్ళాలి? ఓరే దేవుడు. రవి, ఈ రాత్రి నువ్వు పోయేదే నీకు చివరి నిద్ర. అందరికీ పొద్దు పొడుస్తుంది, అది నీకు లేదు. రవి బుజ్జి, పెళ్ళం వచ్చినా చూడకుండా అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నా? ఏమిటా పుస్తకం? లైఫ్. లైఫ్ అంటే మీకు అంత ఇష్టమా? లైఫ్ అన్నా ఇష్టం, ఈ వైఫ్ అన్నా ఇష్టం. ఇప్పుడు నువ్వు ఎరుకాటంలో చిక్కుకున్నావు, ఈ వైఫ్ ను పట్టుకుంటే నీ లైఫే చేజారిపోతుంది. అదే, ఇప్పుడు ఈ వైఫ్ ను పట్టుకోవాలంటే ఈ లైఫ్ ని వదిలిపెట్టాలిగా. అది చెప్పా. వైఫ్ ఈజ్ ఎ నైఫ్ టు కట్ యువర్ లైఫ్ అని ఎవడో పిచ్చాడు చెప్పాడు. నేనేమంటానో తెలుసా? వైఫ్ ఈజ్ ఎ నైఫ్ షార్పెన్స్ యువర్ లైఫ్. వైఫ్ ని గురించి బాగా అర్థం చేసుకున్నారు. అరే, జయ జయ హే మహిషాసుర మర్దిని, రమ్యకపర్ధిని శైలసుతే. దుష్ట వినాశిని శక్తి స్వరూపిణి, విశ్వ వినోదిని శైలసుతే. జయ జయ హే మహిషాసుర మర్దిని, రమ్యకపర్ధిని శైలసుతే. జయ జయ హే మహిషాసుర మర్దిని, రమ్యకపర్ధిని శైలసుతే. దుష్ట వినాశిని శక్తి స్వరూపిణి, విశ్వ వినోదిని శైలసుతే. జయ జయ హే మహిషాసుర మర్దిని, రమ్యకపర్ధిని శైలసుతే. శివా, ఈరోజు ఏమిటి విశేషం? ఈ రాత్రి పూజ చేస్తున్నావు? ఒక మంచి గ్రహంతో
దుష్టగ్రహం చేరి నాశనం చేయాలని చూస్తోంది. ఆ విపరీత గ్రహ కలయికను అడ్డుకోవడమే ఈ పూజా ప్రయత్నం. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని శైల ఏమిటి ఆ దైవానికి మ్రోగించే గంట నీ దగ్గర మ్రోగిస్తున్నాననా? పిల్లలు దైవమో ఒకటేనని నాకు తెలుసు. ఏమిటివి? చూస్తే తెలియడులా, డ్రెస్ ప్యాంట్ షర్ట్. ఎవరికి? నీకే. సన్యాసిగా ఉండేవాడు దొరికింది తింటూ ఏదైనా చెట్టు కింద కూర్చోవాలి. నువ్వు దర్జాగా బంగళాలో ఉంటూ విందు భోజనాలు తింటున్నావు, ఇలా ఆటలాడుతున్నావు. కాషాయ వస్త్రాలు కట్టుకునే అర్హత ఇక నీకు లేదు. ఏదో అక్కయ్య ఇంటికొచ్చాం, చూసాం, వెళ్దాం అనుకోకుండా ఇలా ఇక్కడే తిష్ట వేస్తే అత్తయ్య మన కుటుంబం గురించి ఏమనుకుంటారు? అందుకని వెంటనే నేను ఇల్లు వదిలి వెళ్ళాలి. అవును, ముందు ఇల్లు వదిలి వెళ్ళవలసింది పిశాచి, ఆ తరువాతే సన్యాసి. పది రోజుల నుండి తిండి లేకుండా చేసావు కదా ఏ సుబ్బులు, అయ్యో చెవులు దిమ్మెక్కిపోయాయి, నోటి మాట రావట్లేదు, నడవటానికి కూడా ఓపిక లేకుండా చేసావు కదా సుబ్బులు, పసిపిల్లాడిలా అంబాడిలా చేసావు కదా సుబ్బులు, అయ్యో పాక ఇట్ట ఇట్ట అంబే ఇదేంటి గొడ్డులు అరుతున్నాను, ఇంకా సేపాగితే పేడేస్తానేంటి, వద్దు వద్దు ఆకలి 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 ఇద్దంట 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 ఇక్కడి కడుపులో తిప్పుతుంది, కడుపులో గుడగుడగా ఉందేంటి, కడను మెలిగిన రన్ అవుతుంది ఏంటి, అయ్యి బాబాయ్ దీన్ని ఎక్కువసేపు రన్ అవ్వకూడదు, ఎక్కువసేపు రన్ అయితే స్ట్రైక్ చేస్తారు, తలుపులు బద్దలు కొడతారు. రవి బుజ్జి నాకు ఆశ. ఎప్పుడయ్యా? మీ ఆఫీస్ లో పెద్ద హాల్ ఉందిగా, దాని మధ్యన మంచం వేసుకుని మనం ముచ్చట తీర్చుకోవాలి. ఏంటి ఆఫీస్ లో మంచం వేసుకోవాలా? మీరు మాత్రం ఆఫీస్ ఫైళ్లు ఇంట్లో తిరగేయొచ్చా? ఆఫీస్ లో ఫైల్స్ తిరగేయాలి, ఇంట్లో నిన్ను తిరగేయాలి. నేను రెడీ. నేను రెడీ. పక్కనున్నది మాయలేడని తెలియకుండా దాని వెంట పోతున్నాడు శ్రీరాముడు. సీతమ్మ నుండి రామయ్యను వేరు చేయడమే దాని పన్నాగం. అప్పటి రామాయణంలోనే కాదు, ఇప్పుడు కూడా ఒక మాయలేడి తిరుగుతూనే ఉంది, దాని దగ్గర మనమే జాగ్రత్తగా ఉండాలి. మెరిపేరు
నేను గౌరీ బయటికి వెళ్ళాము. అంతవరకు నవ్వుతూ ఉన్న గౌరీ ఎందుకో కెవ్వు నరుస్తూ మైకొచ్చి పడిపోయింది. ఏమనరుస్తూ పడిపోయింది? అయ్యో అని మూర్చిపోయింది శివ. అమ్మా నరిస్తే అమ్మవారు కాపాడుతుంది, అయ్యా నరిస్తే శివుడు కాపాడతాడు, అయ్యో నరిస్తే ఎవరు కాపాడతారు? అది సరే, నీ మెళ్ళో వేసిన అయ్యప్ప మాల భద్రంగా ఉందా? ఇదిగో ఉంది. ఇది నీ కంఠంలో ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి నిన్ను చేరదు. నీకిష్టమైన భార్యకి ఏ ఆపద రాదు. ఓహో, ఇది వీడి పనన్నమాట. చూస్తాను. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం, కూర్చోండి. చెప్పండి స్వామి. నాకు సంవత్సరం మాల వేసుకుని శబరిమలకు వెళ్ళటం అలవాటు. ఈ సంవత్సరం కూడా మాల వేశాను. దారి ఖర్చులు కొంచెం డబ్బు తక్కువ అయ్యేలా ఉంది. మీరు ఏదైనా సాయం చేశారంటే మీకు పుణ్యం వస్తుంది స్వామి. అలాగే స్వామి. కృతజ్ఞుని స్వామి. ఆ అయ్యప్ప స్వామి మీకు ఏ లోటు రానివ్వడు. స్వామి, మీరు శబరిమలకు వెళ్తున్నారా? లేదే. మరి మెళ్ళలో మాల వేసుకున్నారే? ఓ, ఇదా నా భార్య తమ్ముడు వేదమంత్రం తెలిసినవాడు, ఇదిచ్చి వేసుకోమన్నాడు. తప్పు స్వామి, తప్పు. వ్రతం చేయని వారు ఈ మాల వేసుకోకూడదు. నాలాంటి వారే వేసుకోవాలి. అసలు అయ్యప్ప స్వామి ఎవరు? బ్రహ్మచారి. వ్రతం చేయకుండా ఈ మాల వేసుకోవడం మహాపరాధం. తీయండి స్వామి. ఆలోచించకండి స్వామి. ఇవ్వండి, ఇది ఇచ్చేయండి స్వామి, తీయండి. నా ప్లాన్ ప్రకారం నాటకం ఆడి నా భర్త మెళ్ళో ఉన్న అయ్యప్ప మాలను తెచ్చేశావు. ఇదిగో డబ్బ. సంతోషం స్వామి. శరణమయ్యప్ప. జగమే ఒక నాటక రంగం అంటారు. ఇప్పుడు ఈ గృహమే ఒక నాటక రంగం అయింది. ఏమిటి తమ్ముడు నువ్వు అనేది? అక్కకు తమ్ముణ్ణి కానీ దెయ్యానికి కూడానా? దెయ్యమా? ఎవరినంటున్నా? పువ్వుల్లో దాగున్న మిన్నాగుల భర్తను చంపడానికి భార్య శరీరంలో చేరింది ఓ కిరాతక దెయ్యం. దాన్నంటున్నా, కోవిల్లా ఉండవలసిన ఇంటిని వల్లకాడు చేయడానికి వచ్చింది ఓ క్రూర రక్త పిశాచి. దాన్నంటున్నా, ఓ దొంగ భక్తుని పంపి నిజమైన భక్తుని మెళ్ళోన అయ్యప్ప మాలను తస్కరించింది ఓ జిత్తుల మారి దెయ్యం. దాన్నంటున్నా. ఏదో తవ్వుతున్నా. స్వామికి మంత్రం చెప్పే నోటితో చావుకు మంత్రం చెప్పేలా చేయకు. మర్యాదగా మా అక్క శరీరాన్ని వదిలివెళ్ళు. నేనెవరో తెలుసుకున్నావన్నమాట. వెళతా. మీ అక్క మెళ్ళోని మాంగల్యం దిగిపోవాలి, మీ అక్క నుదుటి కుంకుమ చెరిగిపోవాలి, మీ అక్క తల్లోని పువ్వులు రాలిపోవాలి. ఆ తర్వాత వెళతాను. రేప చుట్టు మీద దెయ్యం ఉండలేదు. వేద మంత్రం తెలిసిన వాడిని ఏ శక్తి జయించలేదు. గుర్తుంచుకో, నువ్వు శివుడికి మొక్కేవాడివి, నేను యముడికి మొక్కేదాన్ని. ప్రాణం తీయకుండా వెళ్ళను. నేనున్నంత వరకు అది జరగదు. నా నుదుటిపైనున్న విభూతి ఎలాంటి దుష్టశక్తినైనా తరిమి కొడుతుంది. తరిమి కొట్టేది నువ్వు కాదు నేను, పారిపోయేది నేను కాదు నువ్వు.
దుష్టశక్తి దైవశక్తి నాశనం చేయడం అన్నది చరిత్రలోనే లేదు. అది చూద్దాం. నువ్వు నిజమైన భక్తుడివి అయితే మన మధ్య జరిగే పోటీ ఆ రవికి తెలియకూడదు. ఇది ప్రేతశక్తికి దైవశక్తికి జరిగే పోరాటం. ఇందులో అమాయకుడికి పనే ఉంది. ఏంటో తెలియడం లేదు. కొన్నాళ్లుగా మనం సంతోషంగా ఉందామనుకున్నా ఉండలేకపోతున్నాం. ఏదో సమస్య వస్తూనే ఉంది. సన్యాసి అయిన వాడు మళ్ళీ ఇంటికి రాకూడదంటారు. అది నిజమైంది. మా తమ్ముడు ఎప్పుడు ఇంటికి వచ్చాడో అప్పుడే మనకు మనశ్శాంతి లేకుండా పోయింది. మీ తమ్ముడు గురించి అలా మాట్లాడుకో. అతను దైవస్వరూపుడు. అతను మన ఇంట్లో ఉండడం మన భాగ్యం. మా తమ్ముడి గురించి నాకు బాగా తెలుసండి. వాడు పుట్టగానే మా అమ్మ చనిపోయింది. మా కుటుంబానికి ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి. వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదని మా నాన్న వాడిని మఠంలో చేర్చారు. వాడు సన్యాసి కాడు, సైతాన్. పచ్చని మన సంసారంలో చిచ్చి పట్టడానికి వచ్చాడండి. వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వీల్లేదు. ఫైల్ తర్వాత చూద్దరు గాని ముందు వేడిగా కాఫీ తాగండి. థ్యాంక్ యూ డార్లింగ్. వద్దు వద్దు, ఆ కాఫీ తాగొద్దు. చెప్పింది వినండి, ఈ కాఫీల విషయం కలిసింది. కాఫీల విషయం? ఏం శివ నువ్వు చెప్పేది? నాకు ఇచ్చిన కాఫీలో గౌరీ విషయం కలిపిందా? కలిపింది. ఇంపాసిబుల్, నేను నమ్మలేను. నేనంటే ప్రాణం ఇచ్చే నా భార్య నాకు విషయం ఇస్తుందా? నా ప్రాణం తీస్తుందా? ప్రాణాన్నే తీస్తుంది భార్య. దుర్మార్గుడా, తోడబుట్టిన తమ్ముడుని ఇంట్లో పెట్టుకుంటే నన్నే హంతకురాలంటావా? అయ్యో, ఇంత ఘోరమైన అపవాదం వచ్చా కూడా ఇంకానే బ్రతకాలా? వీల్లేదు. ఈ విషయం కలిపిన కాఫీ నేనే తాగుతాను. నేరం మోపింది నేను, దాన్ని నిరూపించవలసిందే నేను. నేనే దీన్ని తాగుతాను. మీలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవాలంటే దీన్ని నేనే తాగాలి. నేను కాఫీలో ఏదో పౌడర్ కలిపితే విషం అనుకుని మోసపోయాడు. కాఫీలో విషం కలిపిందని చెప్పావు, నాకేం కాలేదు? విషం కలపడం నా కళ్ళారా చూశాను. విషం కలిసింది కాఫీలో కాదు, నీ మనసులో. నీ గురించి గౌరీ ఏం చెప్పినా నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతాను. కాషాయ వస్త్రాలు వేసుకుని విభూతి పూసుకున్న సైతానివి నువ్వు. తోడబుట్టిన అక్కకే ద్రోహం చేయాలనుకున్న నువ్వు హత్య చేయడానికి కూడా వెనకాడు. ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వెళ్ళేది. సరే బయటికి. విధి కళ్ళను కప్పుతుంది, మది నిజాన్ని కప్పుతుంది. మాయలేడి ముందు శ్రీరాముడి కళ్ళను కప్పినది ఆ విధి, భస్మాసురుడి ముందు పరమేశ్వరుడి కళ్ళను కప్పిన ఆ విధి నేడు నాతో దాగుడు మొదలాడుతుంది. అమావాస్య రోజున చంద్రుడు కనిపించినంత మాత్రాన అసలు చంద్రుడే లేడని అర్థం కాదు. వస్తాను. తమ్ముడు శివ ఏమండి వెళ్ళిపోతున్నాడండి? తమ్ముడు శివ, శివ, ఏమిటయ్యా ఇది? ఏమైందోనని పరిగెత్తుకొచ్చాను. నువ్వేమీ జరిగినట్టు ఊరికే కూర్చున్నావేమిటి నాయన? నాకు విధి వ్యతిరేకమైతే మది అనుకూలమే. ఏమైనా తోడబుట్టిన అక్కే ఇలా చేసిందా? పాపిష్టిది. పాపిష్టిది కాదు, అది దెయ్యం. దెయ్యమా? ఇంతవరకు ఉపేక్షించాను, ఇక నుండి నా శక్తిని చూపిస్తాను. ఇష్టదేవతవరం కోసం నేర్చుకున్న మంత్రాలతో ఆ దుష్టశక్తిని తరిమి కొడతాను. వేద గ్రంథాన్ని పక్కన పెట్టి వేపమండలిని చేపడతాను. త్రిపురాదివాసీ
ఇన్నాళ్ళు గౌరి ఒంట్లో ఉన్నది ప్రేమ ప్రేతాత్మ. గౌరీ 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 ప్రతిదినం జపదాం తవాక్యా కిమ నామ దుర్లభమిహ త్రిపురాది. ఆ ప్రేతాత్మని ఈ పాత్ర లోపల బంధించాను, తీసుకువెళ్ళి నదిలో వదిలేండి. అలాగే. ఎన్ని అవాంతరాలు వచ్చినా దీన్ని చేజారనివ్వకు, జాగ్రత్త. సరే బాబు. కర్ప ప్రేమ ఆపదలో ఉంది, ఆ ఆత్మ నాశనం కాకుండా ఉంటేనే మనం ఆ వజ్రాలు పొందగలం. పోయి కాపాడు. రవిని చంపేస్తాను. నాన్న మీరేమంటున్నారు? అవునమ్మా, ఆ దయ్యం తప్పించుకుని ఓ రాబందులో ప్రవేశించింది. భయంకరమైన ఆ దయ్యం వల్ల నీ భర్తకు ఏ క్షణంలోనైనా ఆపద రావచ్చు. ఇక మీదట ఏ మంత్రశక్తి వల్ల ప్రయోజనం లేదు. ఆ గౌరమ్మ తల్లే నీ భర్తను రక్షించాలి. కాపాడమ్మా, గౌరీలను కరుణించమ్మా.
శక్తి వై కాళీ
శక్తి ప్రేమాత్మను నాశనం చేసింది. నాకు వజ్రాలు తక్కకుండా చేసిన నిన్ను నేను ప్రాణాలతో వదిలి పెట్టను. Let's go!
నువ్వు ముఖ్య గౌరవ తల్లి, నా ప్రాణాన్ని కాపాడి నీ దగ్గరికి చేర్చిన. ఏది ఏమైనా ఒక ఆడపిల్లకు ద్రోహం చేయడం అన్నది మహాపాపం రా. అది పాపం అని ఇప్పుడే తెలిసిందమ్మా, అందుకు శిక్ష కూడా అనుభవించాను. నా భర్తను చంపడానికి వచ్చిన ప్రేమ నా తోడుకుట్టి చెల్లెలు లాంటిదే. ఆ వ్యాప శాంతించాలి, అదే నా ఆశ. శివ, అందరూ అక్కడ కలిసి ఉంటే నువ్వు ఇక్కడ ఒంటరిగా నిలబడ్డావు నాయన. నేను బంధువుగా రాలేదు, ఒక ప్రాణాన్ని కాపాడాలని వచ్చాను. నా ధర్మాన్ని నెరవేర్చాను. అందరూ సుఖంగా ఉండాలి. పని పూర్తయింది.